పగటి దొంగలు ఒక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు ఆయనలో వేలెత్తి చూపటానికి ఒక్క చెడ్డ గుణం ఉండేది కాదు ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంతగా దాన ధర్మాలు చేస్తూ అంతులేని కీర్తి సంపాదించాడు ఆ నగరంలోనే ఇద్దరు గజ దొంగలు ఉండేవాళ్ళు వాళ్ళు పగటి దొంగలు పట్టపగలే మారువేషాలు వేసుకుని యుక్తితో ప్రజలను మోసం చేసేవాళ్ళు వాళ్ళ సంగతి అందరికీ తెలుసును కానీ వాళ్ల మోసాలు రుజువు చేయటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు రాజభటులు కూడా విఫలులయ్యారు ఈ దొంగల కన్ను సోమిశెట్టి పైన పడింది వాళ్లలో చిన్నవాడు జ్యోతిష్కుడి వేషం వేసుకుని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు అయ్యా నాకు జరిగిందంతా బాగా చెప్పారు మీరు జ్యోతిష్యంలో చాలా గొప్పవారులా కనిపిస్తున్నారు జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి త్వరలోనే ఒక మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు అతని దయ వల్ల నీ ధనం పదింతలవుతుంది అన్నాడు చిన్న దొంగ శెట్టి అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపేయబోయాడు కానీ అతను ఏమీ తీసుకోలేదు అలా చేయటం వల్ల శెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతను అనుకున్నాడు ఒక వారం గడిచింది బోరున వర్షం కురుస్తున్నది పెద్ద దొంగ యోగి వేషాన్ని చిన్న దొంగ శిష్యుడు వేషాన్ని వేసుకుని శెట్టిగారి వసారాలోకి వచ్చి నిలబడ్డారు తర్వాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు పెద్ద దొంగ శెట్టితో వర్షం హెచ్చుగా ఉన్నది ఈ రాత్రికి మీ ఇంట మాకు ఆశ్రయం ఇవ్వగలవా నాయనా అన్నాడు తప్పకుండా ఇస్తాను లోపలికి దయచేయండి అన్నాడు శెట్టి ఆయన దొంగలిద్దరికీ భోజనం ఏర్పాటు చేశాడు భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో మా గురువుగారు అఖండ తపశ్శక్తిలో సువర్ణ యోగాన్ని సాధించారు ఆయన తలుచుకుంటే వరహాను పది వరహాలు చెయ్యగలరు రేపు ఉదయం ఆయన మీకు తమ శక్తి చూపిస్తారు అన్నాడు సోమిశెట్టి పెద్ద దొంగతో స్వామి మీ విషయం వారం రోజుల క్రితం నా ఇంటికొచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అన్నాడు ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరినీ పడుకోవడానికి ఒక గది ఇచ్చి తన నౌకరు చేత గదికి బయట నుంచి గోళ్ళెం పెట్టించాడు అర్ధరాత్రి వేళ దొంగలిద్దరూ శెట్టి ఇంటిని సోదా చేద్దామనుకున్నారు గాని బయట గుళ్ళెం పెట్టి ఉండడం చేత అది సాధ్యం కాలేదు మర్నాడు తెల్లవారే లోపుగా శెట్టి తన నౌకర్లకు చెప్పవలసిందంతా చెప్పి పంపేసి దొంగలు పడుకున్న గది గుళ్ళెం తీయించాడు తెల్లవారినాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించాడు పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతుంటే చిన్నవాడు శెట్టికేసి చూసి నూరు బంగారు కాసులు పట్టుకురండి అన్నాడు శెట్టి లోపలికి వెళ్ళగానే దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము వెయ్యి బంగారు కాసులు తీసి మట్టిలో పాత పెట్టాడు తర్వాత శెట్టి నూరు బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి వెయ్య కాసులు సంచి తీసి శెట్టికి చూపించాడు శెట్టి చూస్తానని ఆ సెంచీ తీసుకుని ఆహా మీ శక్తి అద్భుతం కానీ నేను ఆశాపాత్రుణ్ణి కాదు ప్రస్తుతానికి నాకు ఇది చాలు అన్నాడు ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా తమకు ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు శెట్టి వాళ్ళకం చూస్తే అసలుకే మోసం వస్తున్నది ఇద్దరూ కూడబలుక్కున్నట్టుగా ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు కానీ ఇంతలోనే చెట్ల చాటు నుంచి రాజభటులు వచ్చి దొంగలిద్దరిని పట్టుకున్నారు శెట్టి వాళ్లతో మీరు అనుకున్నంత అమాయకుణ్ణి కాను అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులే అనుకున్నారు మీరు అన్నాడు రాజు వాళ్లకు శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి థ్యాంక్ యూ